ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిసీమ 2. కాలాపాష కుర్చీ తాత మీద ఎఫ్ఐఆర్ నమోదైంది మధుర నగర్ పోలీస్ స్టేషన్ లో. ఒక వైపు బాడీ షేమింగ్ చేస్తూ స్వాతి నాయుడుని, శ్వేతా నాయుడుని ఎవరైతే ఉన్నారో తనని తిట్టడం జరిగింది. ఉప్పల్ బాలు ఇంకా వైజాగ్ సత్త కూడా తాత మీద చెప్తున్నారు. తాత నమస్తే, బాగున్నావా? ఎట్లున్నావు? నీకు అసలు ఆరోగ్యం బాగాలేదంట, మొన్న పోలీస్ స్టేషన్లో రక్తం కక్కుకున్నావంట, నిజమేనా? రక్తం కక్కల, కాకపోతే ఆరోగ్యం బాగాలేదు నాది. దమ్మస్తుంది, దగ్గొస్తుంది. ఉప్పర్ బాలుగాడు, వైజాగ్ సత్తిగాడు ఒక చెక్క, స్వాతి నాయుడు అక్కే రాని మనిషి. వాళ్ళు పెట్టిన అప్లికేషన్ నా మీద ఏం పవర్ చూపిస్తుంది? 5 నిమిషాలు పోలీస్ స్టేషన్లో కూర్చొని వచ్చేసిన. పోలీస్ స్టేషన్లో రక్తం కక్కుకున్నావు, ఇంత రక్తం పడిందని అంటారు, నిజమేనా? అబద్ధం అండి. మీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని అంటున్నారు, నిజమేనా? లోకులు కాకులండి, జస్ట్ దగ్గు దమ్ము, దట్స్ ఇట్. సిగరెట్ తాగుతో వస్తుంది దగ్గు దమ్ము? వస్తుంది. మరి హ్యాబిట్ అయింది కదా, 40 ఇయర్స్ నుండి తాగుతున్నా, మానేస్తే కొత్త రోగం వస్తుంది. ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఒకటేసారి ఫేమస్ అయినో, మళ్ళీ ఇదే కృష్ణకాంత్ పార్క్ లో కూర్చుంటున్నావు, ఏడుంటున్నావు ఇప్పుడు? రహమత్ నగర్. ఫ్యామిలీతోనేనా? భార్య పిల్లలమ్మా. దీని వెనుకనే, ఈ పార్క్ వెనుకనే ఇల్లు. ఒకటి బాగినమ్మా, ఎవరికి కానీ పట్టుదల ఉండాలి, కాన్ఫిడెన్స్. ఈ పని చేస్తాన్న కాన్ఫిడెన్స్ ఉండాలా? జీవితంలో సాధిస్తావు ఏదైనా, ఇవాళ కాకపోతే రేపు, నెక్స్ట్. కాతత ఇప్పుడు ఎందుకు అంటే, మీరు అందరూ దోస్తులు, ముందు ఏమన్నా వైజాగ్ సత్త దేవుడు అమ్మా, వైజాగ్ సత్త, నా ప్రశ్న వినండి, వైజాగ్ సత్త దేవుడు, ఆయన లేనిది నాకు ఇది అవకాశం రాకపోతుండే అని అన్నటోడివి, ఇప్పుడు వైజాగ్ సత్యనే అంత తిడుతున్నావు ఎందుకు? నా డబ్బులు తిని నా మీదే అప్లికేషనా? నా డబ్బులు వాడుకొని నా మీదే అప్లికేషన్ ఇచ్చినాక తిట్టకపోతే ఏం చేస్తా? నా భార్యకు వాడు దొరికితే మెడలు ఇట్లా ఇట్లా వస్తుంది. ఎంత తీసుకుండి నీ దగ్గర డబ్బులు? నా దగ్గర నాకు, నేను ఇవ్వలేవానికి. తమన్ గారు ఇచ్చిన పైసలు తీసుకున్నాడు వాడు, ఎన్ని ఇచ్చిండు? తమన్ సార్ నువ్వే అన్న, ఒకసారి ఒక ఇంటర్వ్యూ 100,000 రూపాయలు ఇచ్చిర అన్నారు, మళ్ళీ మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో 10,000 అని అంటున్నారు. అసలు నిజం ఏంటి, తమన్ సార్ ఎంత ఇచ్చిండు డబ్బులు? తమన్ గారు ఇంటికి పోతే నాకు 5,000 ఇచ్చిండు. ఆ తర్వాత 2 రోజులకు ఇదే వైజాగ్ సత్తిగాడు ఇంటికాడికి వచ్చి 5,000 ఇచ్చిండు. ఈ డబ్బులు ఎక్కడి రా అంటే తమన్ గారు ఇచ్చిండు అన్నాడు. అతను అమీర్పేట కాంచే నేను నడుచుకుంటా పోతున్నా, కార్ ఆపి చెప్పిండు. ఇంట్రా పెద్ద మనిషి అంటే నమస్తే సార్ అన్న తమన్ గారికి. ఏం సార్ అంటే, నీకు ఎన్ని వచ్చినాయి డబ్బులు అంటే, నా ఇంటికి మీరు 5,000 ఇచ్చిండు, వైజాగ్ సత్య 5,000 తెచ్చి ఇచ్చిండు అన్నాడు. ఇచ్చాడా? నేను 50,000 ఇచ్చినా అన్నాడు. నా డబ్బులు 100,000 కాదు, 50,000 ఇచ్చినారు. 50,000 ఇచ్చింది నా డబ్బులు తిని నా మీద అప్లికేషన్ ఇచ్చి. మరి ఇప్పుడు నీ మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు, ఒకసారి నేను పోలీసు వాళ్ళతో కొట్టించిర్రంట. ఎవరు కొట్టలేదమ్మా, 5 నిమిషాలు కూర్చొని బయటకు వచ్చేసిన. అంతే, లేడీ చేస్తే ఉంది. ఏం తాత అంటే ఇదమ్మా పరిస్థితి అన్న, నమస్తే పెట్టినా, నువ్వు తాత అన్నది బయటకు వచ్చేసిన, దట్స్ ఇట్. మరి ఇప్పుడు నువ్వే అన్న, కుక్కలు మురుగుతే అని మాట్లాడుతున్నావు, మరి వదిలేయచ్చు, పైసలు తింట తిన్నీరు అని వదిలేయచ్చు కదా. మరి వాళ్ళని తిట్టడం ఎందుకు? నేను ఏమనలే కదా, అనవసరంగా నన్ను గోక్తాను. ఇప్పుడు పాప నీ డబ్బులు నేను తిని నిన్ను గోక్తే నీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. నువ్వు చిన్న ఉప్పు ఇష్ పెట్టినా, మరీ నిన్నే రెచ్చగొడితే నీకేమనిపిస్తుంది? అందుకే నేను అనేది ఒకటే, ఈ ప్రపంచంలో మంచోడు బతకలేడమ్మా, బతకలేడు. నాకు 3 కొడుకులండి, బెస్ట్. నా బిడ్డ సుల్తానా, మహబూబ్ సుల్తానా, దేవత అమ్మా. 3 కొడుకులుండి కూడా నా భార్య నా బిడ్డింటి కాబట్టి దేవత. నా పాపకు 2 బిడ్డలు, కొడుకు అయినా మమ్మలను తల్లిని తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. నువ్వు తాగుతావా? ఇక బట్టు 200 ఇచ్చుకో, 90 1/4 తాగు, బీడో సిగరెట్ తెచ్చుకోని నా బిడ్డిస్తుందమ్మా 200. ఇవి కన్నీళ్ళుగా తల్లి, ఇది నా రక్తం, ఇది నా రక్తం. ఇట్టే షూటింగ్లో ఇంటర్వ్యూలో చేసుకొని పోయి
ఏదో పండో పళ్ళబో కూరగాయలు పట్టుకొని ఇంటికి పోతే పిల్లల కోసం నా మనవాడు ఉన్నాడు ఇంతే 3 సంవత్సరాలు ఆ ఫోన్కి ఎక్కుతాడు ఆ పాట వస్తుంది గుంటూరు కారు ఉంది కుర్చీ తాత అని ఏ కుర్చీ తాత అని ఇట్లా అంటాడు తను చూస్తేనే కడుపు ఆకలి చచ్చిపోతుందమ్మా నా మనవాడిని చూస్తే నేను మోగనే నానానంగానే ఉరికేస్తాడు పన్నోడు లేస్తాడు ఆడుకునేటోడు ఉరికేస్తాడు నెక్స్ట్ అవునమ్మా ఎందుకు తాత ఇంత నవ్వుతుంటో ఏడుస్తుంటో అంటే ఇప్పుడు ఎవరు నేను పట్టించుకుంటలేరా ఇంత ఫేమస్ అయినావు కదా దాని తర్వాత నీకు ఏమైనా ఆఫర్స్ వస్తలేవా వస్తున్నాయి 4th మంత్లో పుష్పాటులో యాక్టింగ్ చేస్తున్న అల్లు అర్జున్ తోటి ఇంకా డేట్ ఫిక్స్ కాల నా భార్యకు ఓ డ్రైవరో ఎవరో వచ్చి ఒక 10,000 అడ్వాన్స్ ఇచ్చి పోయిన్లు బతుకుంటే కంపల్సరీ రంజాన్ కంటే ముందే స్టార్ట్ అవుతుంది ఆ పిక్చర్ బతుకుంటే యాక్టింగ్ చేస్తామా రేపంచాలి రంజాన్ చాలు ఒక్క పొద్దులు ఎందుకు అట్లా బతుకుంటే బతుకుంటా అని ఎందుకు అంటున్నావు అట్లా నాకు బతకాలని లేదమ్మా ఎందుకు తాత ముగ్గురు కొడుకులుండి నా భార్య నా బిడ్డ దగ్గర ఉంటుంది నా భార్య కూడా ఎన్నడుగు ఇది కావాలని అడగలే ఈ బంగారం దే ఈ పట్టు చీరదే అని అడగల ఒక్కొక్కసారి ఉపాసమైనా ఉన్నది నాతో నాది లవ్ మ్యారేజ్ అమ్మా సేమ్ క్యాస్ట్ మై వైఫ్ ఇస్ ద నైస్ అండ్ నైస్ లేడీ భగవంతుడు అందరికీ అలాంటి భార్యనే ఇవ్వాలా నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా డైరెక్టర్లు కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ ఎట్లా మరి ఏమైనా అప్రోచ్ అవుతున్నారా ఇది ఇది ఒక్కటే కాకుండా కలుస్తారు జేబులో 100-200 పెడతారు ఇచ్చేటోళ్ళు 1,000 ఇస్తారు 2,000 ఇస్తారు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు శ్రీశైలం కొడుకు శ్రీశైలం గారు కానీ నవీన్ యాదవ్ అతని తమ్ముడు వెంకట యాదవ్ ఎవరైనా సరే నేను కనపడితే 500 ఇస్తారండి రోడెంబడి పోతూ కారాపి 500 జేబులో పెట్టి పోతారు దీవించుమని ఎందుకంటే నా పట్టుదల వేరుంటుందమ్మా నా పట్టుదల వేరుంటుంది నేను పట్టిన పట్టు గట్టిగా ఉంటుందమ్మా నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ నెక్స్ట్ అంటే నాకే ప్రశ్నలు వస్తలేవు నువ్వు అంత జవాబులు ఇస్తున్నావు మరి నా ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది పాప నా ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది నేను ఎవరిని అరేస్మెంట్ చేయా ఎవడైనా సరే ఇలాంటి ఆడిపిల్లని గెలికిండనుకో నా కొడక కొట్టుండది మెడలు మెడలు వంచుతా మెడలు ఆడిపిల్ల అంటే ఏమనుకున్నావురా ఆ అంటే అమ్మ మా అంటే మమకారం బే అమ్మకు అర్థం నా కొడక ఆడిపిల్లరా కాళ్ళు మొక్కాలి అందం చూసి ఆనందించు మనసులోపట కానీ దాని మీద చెయ్యాలని చూసినామనుకో నాలాంటి ముళ్ళుంటుంది పక్కనే తీసి కూర్చుతా అదిరా నా కెపాసిటీ 4 రక్కలకు ఒక్క తమ్ముని ఇంటికి ఒక్క కొడుకును ఆడిపిల్ల అన్నది ఏందనేది నాకెరక ఇరుగా తీస్తా నెక్స్ట్ ఇప్పుడు మహేందర్ రెడ్డి నా బామ్మడిది అని స్టార్ట్ అయింది దాని తర్వాత నిజంగానే అంటావా నా ఫ్రెండ్ అండి నిజంగా మహేందర్ రెడ్డి సార్ మీ ఫ్రెండేనా ఒకటే క్లాసా నిజంగా నమ్మమంటావా నమ్మపోతే ఊర్చుకో మహేందర్ రెడ్డి డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాజీ మరి ఎప్పుడైనా ఫోన్ చేసి లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా అడిగిర్రా ఎందుకు సార్ పేరు చెప్పుకొని తిరుగుతున్నావు అట్లా ఎవరైనా అడిగిర్రా ఎవరు నన్ను అడగల అతను అఫీషియల్ నేను అన్అఫీషియల్ నేను ఎంత అగ్లీగా ఉన్నా సరే అతను కార్లో పోతా అంటే కారు ఆపుతాడు కూర్చోంటా డోర్ ఓపెన్ చేసి కూర్చుంటా ఏదైనా వైన్స్ కాడ ఆపుతాడు ఏదో వైన్స్ కాడ 500 ఇస్తాడు 9:15 దాకు ఆటోలో పో నడవకు ఇంటికి బిర్యానీ తీసుకుపో భార్య పిల్లలు కానీ 500 ఇస్తాడమ్మా నైస్ పర్సన్ నెక్స్ట్ అయితే ఇది అంటావు అంత బాగానే ఉంది అని చెప్తావు ఇంతైనా కష్టాలు ఉన్నాయి కొన్ని కానీ ఒకటి అందరికి ఉంటాయి కదా తాత కష్టాలన్నీ ప్రతి మనిషికి చిన్నదో గొప్పదో కష్టం ఉంటుంది కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కానీ నా కష్టం వేరమ్మా 3 కొడుకులుండి అనాథం తల్లి మరి నువ్వు ఫేమస్ అయిన తర్వాత కూడా మీ కొడుకులు ఎప్పుడు నీతో మాట్లాడలేరా నువ్వు అంత ఫేమస్ అయినా కుర్చీ మర్త పెడితే అనే నీ ఒక్క అవార్డ్ అంత ప్రపంచాన్ని ఊపింది మరి నీ కొడుకులు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడలేరా వాళ్ళకి కేవలం డబ్బులే కావాలి పెద్దోనికి డబ్బులే కావాలి నడిపోనికి అవసరం లే చిన్నోడు సంపాదించుకుంటాడు తాగుతాడమ్మా నాకన్నా ఎక్కువ నా పెద్ద కొడుకే
పిల్లలు లేరు, గొడ్డు సాలేగాడు, కొడుకును సాలే అంటారు. పోనీ బతుకు జడ, లక్ష రూపాయలకి ఇట్లాంటి ఈవెంట్లు షూటింగ్లు చేసిస్తే నన్ను కొడతావురా నువ్వు? ఒక్కసారి హైదరాబాద్ రా అమ్మ దగ్గరికి, అమ్మే నిన్ను మెడలు మెడలు రగ్గొడుతుంది. మీ కొడుకు నిన్నే కొడతాడా? అవునండి, మేడ్చల్ ఉంటాడు పూల దుకాణం. లక్ష ఇచ్చిందమ్మా, లక్ష ఇచ్చినాక కూడా నన్ను కొట్టిండు బాడకోగాడు. అందుకే పిల్లలు లేరు, నా సాపన వల్ల నీకు జీవితం వల్ల పిల్లలు గారు. ఇప్పుడు మీ భార్య ఎల్లుంది? మీ భార్యకు కూడా కొంచెం ఆరోగ్యం బాగుండదు అని. మరి మంచిగా చూసుకుంటున్నావా? ఏ, నా వైఫ్ ఇస్ ద వైఫ్, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్యలన్నీ బతుకుద్దండుగమ్మా, నా వైఫ్ గోల్డ్ అమ్మా. ఇంతకుముందు కూడా చెప్పాను తాత, మీరు ప్రతి ఇంటర్వ్యూలో కానీ ఎప్పుడు కానీ ఆడపిల్లల పట్ల ఆడవాళ్ళతోని అసభ్యంగా మాట్లాడొద్దు, ఆడపిల్లలు చాలా మంచోళ్ళు, లక్ష్మీదేవతలు అని అంటుంటారు. మరి ఎందుకని స్వాతి నాయుడుని ఆమెను ఎందుకు తిడతారు? అదొక బజార్ది, బజార్ది ఇందానిక దొరుకుతుంది బట్టలు. చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. నెక్స్ట్ ఇట్లా ఉంటుంది మన డైరెక్షన్. మరి మీరు వైజాగ్ సత్తాతో మాట్లాడి ఇంత డబ్బులు తీసుకున్నావు కదా, మరి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసాయి, నువ్వు కొంచెం తీసుకొని కొంచెం నాకు ఇచ్చినా నాకు అవసరంలా. కానీ వైజాగ్ సత్తా అంటున్నాడు ఒక్క రూపాయి కూడా తీసుకోలే, ఇంకా నేను తాతకి నేనే కల్పిస్తా అని అంటున్నాడు. అట్లానా? రమ్మను గచ్చిబౌలి హోటల్కు. గచ్చిబౌలిలో పెద్ద హోటల్ అనేది, ఒకటేసారి ఒక 1000 మంది తిని లేవచ్చు. ఆ హోటల్ కాడికి రమ్మను. నరుకుతారు నా కొడక, నేను ముట్టుకొని రా, నా పిల్లలు ముట్టుకోరు. ఉప్పు అని అన్ననుకో, అటువంటి చిన్నపిల్లలే తొక్కుతారు. నెక్స్ట్ ఉప్పలు బాగాలేంతదా, నీకు పిచ్చి పట్టింది, నువ్వు అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, ఆయన మాటలన్నీ అబద్ధాలు, మీరు నమ్మకం అని ఎందుకు అంటున్నాను? నీ లెక్క నేను చెక్కగాని కాదు కదా, మొగోని బే, నలుగురు పిల్లల తండ్రిని మొగోని, ఇది కాదు నేను భార్య, మొగోని రా. వరకు వాళ్ళ ఇంటికి పోయి అద్దాలు వలగొట్టినవంట తాత, అంటే వాళ్ళ ఇంటికి పోయి మొత్తం డోర్కి వేసి అద్దాలు వలగొట్టి రచ్చ రచ్చ చేసి వచ్చినావు అని చెప్పి అంటున్నారు. అబద్ధం, వాణి కొడతా గవి వల్ల కొడితే నాకేమొస్తుంది? నాకు దమ్ముంటే వాణ్ణి కొడతా. సింగల్ పంచ్ ఈక్వెంట్ ద వన్ సైడ్ బౌన్స్ అవుట్. వయసోడు 4 కొట్టిన నేను 1 కొడతా, అది ఎట్లా కొడతా ఎరికనా సాలిడ్. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇంకా ఎవరి దగ్గర, ఏ హీరో దగ్గర నీకు బాగా యాక్టింగ్ చేయాలనిపిస్తుంది? ప్రభాస్, ఐ లైక్ దెన్ టు ద ప్రభాస్. వై? కృష్ణరాజు వాళ్ళ నాన్నగారి 4 సినిమాలు చూడండి, కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడి, సీతారాములు, భక్త కన్నప్ప, ఈ 4 సినిమాలు చూడండి. అతన్ని జీవితంలో ఎవరు మరవరు కృష్ణరాజును. కృష్ణరాజు కటకటాల రుద్రయ్యలో లాకప్లో ఉంటాడు, ఆడికి తల్లి పోతుంది, తన తల్లి. అప్పుడు పోయినప్పుడు అతను ఒకటి అడుగుతాడు, అతనికి తమ్ముడు ఉంటాడు, వాడు పోలీస్ ఎస్ఐ. తల్లి తన దగ్గర పోయినప్పుడు, అమ్మ నీకు ఒక్క కొడుకే ఉంటాడు, కుంతిలాగా నా దగ్గరికి వచ్చినావు, కర్ణుడైనా అర్జునుడైనా ఒక్కడే ఉంటాడు, పో తల్లి అంటాడు. దట్ ఈస్ ద డైలాగ్. ఆ ఫీలింగ్, ఆ యాక్టింగ్, ఆ పోజ్, ఆ ఫేస్ రీడింగ్ హైలైట్. నెక్స్ట్ ఇంతమంది వేలాది మంది చూస్తుంటారు, ఇప్పుడు ప్రజలందరూ చూస్తుంటారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు జనాలకు? నేను చెప్పేది ఒకటే, ఆడిపిల్ల కానీ అబ్బాయి కానీ, లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. అది ఒక అట్రాక్షన్, ఒక ఆకర్షణ. ఇది కూడా లవ్ మ్యారేజే కదా తాత? నాది లవ్ మ్యారేజ్. మరి ఇప్పటివరకు నువ్వు బాగానే ఉన్నావు కదా, మొన్నటి వరకు అయితే నువ్వు వరంగల్కో ఎక్కడికో వెళ్ళిపోతే మీ భార్య ఎంత భయపడింది, ప్రతి ఛానల్కి మా భర్త నాకు కావాలి అని చెప్పి తను ప్రతి ఛానల్కి ఒక్కొక్క ఛానల్కి వెళ్ళి మరి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్కడున్నా రావాలని. మరి నేను అంత లవ్ చేసింది కాబట్టే కదా నీ గురించి అంత ఆలోచిస్తుంది. అందరూ తనలాగుండరు, అందరు నాలాగుండరు. అష్ట కష్టాలు పడ్డా ఆమె కోసం, అష్ట కష్టాలండి. వాళ్ళ ఇంటికి ఎన్నడూ 10 రూపాయలు తీసుకురాపోని పంపలా, పంపను కూడా. ఇప్పటికి కూడా నా కోసం వెయిటింగ్ చేస్తుంది ఇంటికాడ. నా భార్య నైస్ లేడీ అండి, పిచ్చిది.
అవి కొంచెం తెలియగలదైతే ముగ్గురు కోడళ్ళ జుట్టుబట్టి ఒక్క ఆట ఆడు అమాయకురాలండి. ఆమె అమాయకత్వానికి నేను బలవుతున్నా, అయినా నేను ఆమెను ఏమన్నా నన్ను ఆమె ఏమన్నది. నైస్ లేడీ, ఇది జమ్మని ఎన్నడగా ఇంత బంగారం కావాలి, ఈ పట్టుచీర కావాలా, నాకు ఈ చెప్పులు కావాలా అని ఎన్నడ అడగల. దేవత అమ్మ నా భార్య, అలాంటి భార్య దొరికినందుకు నువ్వు కూడా అదృష్టవంతుడివే కదా. లక్కీ పిలో, మళ్ళీ అందులో నా పాప ఉందా? ఆమె పుట్టడం కూడా నా అదృష్టం అండి. ఆయన ఇప్పుడు ఏడవకు, మనం సంతోషంగా ఎండ్ చేద్దాం ఇంటర్వ్యూ. నీ డైలాగ్, నీ పవర్ఫుల్ డైలాగ్ ఒక్కసారి చెప్పు. ఎవడైనా సరే ఇలాంటి ఆడపిల్లని రెస్పెండ్ చేసిండు అనుకో, కుర్చీ కాదు ఇప్పుడు మడత మంచమే, గిన్నె ఉన్నది మడత పెట్టి కాలిరుతాయి. తాత మీద ఉన్న ఎలిగేషన్స్ అవి నిజమేం కాదు, వాళ్ళు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా నేను మాత్రం ఇలానే దూరంగా ఉంటాను అని తాత చెప్పడం అయితే జరుగుతుంది. ఎంతో డబ్బులు నా దగ్గర నుంచి కాజేసి, నేను చేసిన ఈవెంట్లు డబ్బులు కూడా వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, స్వాతినాడు నా దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులంతా తినేశారని తాత చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ సూర్యతో ప్రఫిష. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.